ఆ అమ్మాయి రైతులకు అన్యాయం జరిగిందని పోరాడింది ప్రకాశం జిల్లాలో. కడాన అమ్మాయిని నువ్వు నీ ఇష్ట ప్రకారం మాట్లాడతావని ఊరి నుంచి వెలేసారు. ఎక్కడ రూమ్ ఇవ్వకుండా చేశారు. ఆ అమ్మాయి మాట్లాడింది ఏంటి, రైతుల డబ్బుల్ని మీరు దగా చేశారు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు దోచుకున్నారు, ఇది అన్యాయం అని మాట్లాడిన దానికి ఆ అమ్మాయిని కూడా విపరీతంగా ఇది చేసే పరిస్థితి వచ్చింది. అబ్దుల్ సలాంను మీరే చూశారు, కడాన వేళ బాధలు తట్టుకోలేక ఇద్దరు పిల్లలు భార్యను తీసుకుపోయి బలవంతంగా రైల్వే ట్రాక్ కట్టించి మొత్తం కుటుంబం కుటుంబమే అంతం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఈ సమయంలో ఇంకొక పక్క అయితే ఇంకో పక్క మీరు చూశారు, కడాన బాబాయిని కూడా చంపేసి గొడ్డలు పెట్టన్నారు. ముందు నా మీద పెట్టారు. ఏమనాలి, నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాల ఏంటి అన్ని. ఎక్కడ సినిమాల్లో కూడా ఎవరు అలాంటి సినిమాలు తీయలేరు, ఎవరు డిటెక్టివ్ నావల్ కూడా రాయలేరు ఈ మారిగా. అంటే ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాల. అంటే మీరందరూ భయపడుతున్నారు, ప్రజలు భయపడతారు కాబట్టి నిన్న చూశారు ఒక ఆయన బట్టలు ఇప్పేసి చూశారు కదా. మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయింది కదా, ప్రపంచంతో చూశారు కదా. ఒక పార్లమెంట్ మెంబర్ ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి. అలాంటి వ్యక్తి డర్టీ వీడియో వస్తే ముఖ్యమంత్రిగా ఉన్నాడు వ్యక్తి బాధ్యత లేదా మీకు? నేను అడుగుతున్నా, ఇది మేము చెప్పాలా? నీకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా పిలిపించి ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఆడబిడ్డల గౌరవానికి సంబంధించిన విషయం, మా మెంబరు తప్పు చేశాడని సిగ్గుతో తలంచుకోవాల్సిన ముఖ్యమంత్రి సమర్థిస్తావా నువ్వు? తిరిగి మా మీద కేసులు పెడతానంటావా నువ్వు? ఇప్పుడు మాట్లాడుతున్నారు అది వీడియో ఫేక్ అంట. ఎవడు చెప్పాడు మీకు ఫేక్ అని? మామూలుగా తెలివి ఉండే కామన్ సెన్స్ ఉండే ఎవరికి చూపించిన చెప్తారు ఫేక్ అవునా కాదా అని. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. అంటే ఒకటే అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మా ఇష్ట ప్రకారం నోరు బారేసుకుంటే సంస్కారం ఉండే మనందరం భయపడిపోతామని. అప్పుడు వీళ్ళ ఇష్ట ప్రకారం ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయొచ్చు, దోచుకోవచ్చు అనే ఆలోచనకు వచ్చారు. చాలా దుర్మార్గం. ఆ రోజు మీరు చూడండి, అమరావతి, అమరావతి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఒక ఆర్థిక రాజధానిగా, ఉపాధి కల్పన కేంద్రంగా ఉండాలని మనం డెవలప్ చేశాం. నేను ఒకటే ఆలోచించాను, హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. హైదరాబాద్ నా కోసం చేశానా, లేకుంటే ఒక కులం కోసం చేశానా, ఒక ప్రాంతం కోసం చేశానా? కాదు. ఆ రోజు తెలుగువారి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలి, ఉద్యోగాలు రావాలి, సంపద రావాలని ఒక నగరాన్ని నిర్మాణం చేశాం అందరి సహకారంతో. ఈరోజు దానివల్ల తెలంగాణకు ఆ రాష్ట్రానికి వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని మళ్ళీ ఇంకొక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనుకుంటే నా తప్పని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కులము మతము అన్ని తీసుకొచ్చారు, అవినీతి అన్ని ఒకటి కాదు. కనీసం ఒక ల్యాండ్ పోలింగ్లో భూములు తీసుకున్నాం. ఏదైతే రైతులే భాగస్వాములు రాజధాని నిర్మాణానికి, అలాంటి దాంట్లో అవినీతి జరిగిందని ఇష్టానుసారంగా మాట్లాడి కడాన 3 రాజధానులు ముచ్చట ఎలక్షన్ల ముందర ఇదే రాజధానిని ఇక్కడే చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకొని ఎలక్షన్ అవుతానే 3 రాజధానులు. ఇప్పుడు 3 రాజధానులు కూడా అయిపోయినాయి, కానీ మనం అందరం కూడా బజార్లో పడ్డాం. 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల మినిమం రాష్ట్ర సంపద నాశనం అయిపోయింది. దానివల్ల రాష్ట్రం మొత్తం భూముల విలువ పెరిగేది, అలాంటి దాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసేసారు. నిన్న మీరు చూశారు, నేను ఎప్పుడు మాట్లాడేవాడిని, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం. ఆంధ్రప్రదేశ్కు 2 కళ్ళు. నిన్ననే దాన్ని చూస్తే నా మీద కక్షతో కానీ, డబ్బుల వ్యామోహంతో కానీ,
ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ముమ్మరంగా ముందుకు పోతా ఉంటే 72% పూర్తి చేశాం. కోర్టు కేసులన్నీ పరిష్కారం చేశాం, ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాను. ప్రతి సోమవారం పోలవరం అనే రోజు పెట్టి నేను ఒక ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ముందుకు పోయాను. కేంద్రాన్ని మెప్పించాం, డబ్బులు తీసుకున్నాం, ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే అది 2020కి పూర్తి అయిపోయి ఉండేది. ఈరోజు మీకు దుగ్గిరాలుంది, కొల్లిపారం ఉంది. ఒకప్పుడు మీకు నీళ్ళు వచ్చేటివి కాదు. ఎప్పుడైతే పట్టసీమ ద్వారా గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసిన తర్వాత సీజన్లో నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. తుఫాను కంటే ముందే పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నదులు అనుసంధానం చేసి మొత్తం రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, ఉత్తరాంధ్ర బాగుపడుతుంది, రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి ఒక్క ఎకరా కూడా నీళ్లు లేవనే బాధ లేకుండా చేయాలని ముందుకు పోతే 5 ఏళ్లలో 64,000 కోట్లు ఖర్చు పెట్టాం ఒక్క ఇరిగేషన్కు మాత్రం. ఇప్పుడు ఏమైందంటే పోలవరంలో వీళ్ళు చేసిన పనికి 19 వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కాంట్రాక్టర్ని మార్చారు, ఇంజనీర్లు మార్చారు, 20లో వరదలు వచ్చాయి, వరదలో మొత్తం డయాఫామ్ వాళ్ళంతా కూడా కూడిపోయే పరిస్థితి వచ్చింది, కొట్టుకుని పోయే పరిస్థితికి వచ్చింది. ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయాల డయాఫామ్ వాళ్ళు ఏమైందని, పైన కాఫర్ డ్యామ్ ఒకటి ఉంటుంది, దాని కిందన లోయర్ కాఫర్ డ్యామ్ ఉంటాయి, ఈ రెండు పూర్తి చేసి నీళ్లు రాకుండా నిలబెట్టి ప్రాజెక్టు సుజావుగా చేస్తామని రెండు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత అప్పర్ క్యాపర్ డామ్ని పని చేయకుండా వదిలేశారు. దానిపైన నీళ్లు వచ్చి ఈ రెండు మధ్య చేరిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ విషయం నేను చెప్పడం కాదు, పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మార్చొద్దండి కాంట్రాక్టర్ని, ఇంజనీర్ని మార్చొద్దండి, వాళ్ళ మీద ఆరోపణలు లేవు, మీరు మారిస్తే డిలే అవుతుంది, ప్రాజెక్టుకి నష్టం వస్తే ఎవరు బాధ్యత, రేపు ఎవరు తీసుకోలేని పరిస్థితి వస్తారు కాబట్టి అలాంటి తప్పుడు పని చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, సెక్రటరీ చెప్పాడు, మీరు తొందరపడుతున్నారు, తొందరపాటుతనం తగదు, ఇది మేజర్ ప్రాజెక్ట్, ఇది చాలా నష్టం జరుగుతుంది, చేయొద్దని చాలా స్పష్టంగా లెటర్ రాశాడు. కనీసం 4 రోజులు వచ్చి అన్ని ఆలోచించి నిర్ణయం చేయమంటే కాదని నిర్ణయం చేసి కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఆ విషయమే వాళ్ళు చెప్పారు. వాళ్ళు కాకుండా హైదరాబాద్లో ఇవన్నీ కూడా సమీక్ష చేయమని కేంద్రం అడిగితే వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈ యొక్క ప్రాజెక్టు డిలే అయిపోయింది. 2 కాఫర్ డ్యాముల మధ్యలో నీళ్లు వచ్చాయి, డయాఫామ్ వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వచ్చిందని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. కడానం ఉన్నటి వరకు ఎప్పుడైతే వీళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చినాక వరదలు వస్తే డ్యామ్ కొట్టుకోకపోతే అది కూడా తెలుగుదేశం పార్టీ పైన పెట్టాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఐఐటి కానీ హైదరాబాద్ కానీ మిగిలిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత తిరిగి వాళ్ళ మీద పురజల్లే కార్యక్రమానికి వచ్చారు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం అబద్ధాల కోరు ప్రభుత్వం, ఇది ఎదురు దాడి చేసే ప్రభుత్వం. ఇది ఎక్కడన్నా చూడండి, ఎవరన్నా మాట్లాడితే వాడి మీద దాడి చేయాల, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కులముద్ర వేయాల, ఇంకెవరన్నా రాస్తే వాళ్ళ మీద కులముద్రో మతముద్రో పార్టీ ముద్ర వేసేయాలి. వేసేసి అక్కడి నుంచి వీళ్ళ పబ్బం గడుపుకోవాలి. అందుకే మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.